ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య 25వ ఆదివారము. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. ప్రభువు దొరుకునప్పుడే అతనిని సమీపింపుడు, అతడు చేరువలో ఉన్నప్పుడే అతనికి ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక, తమ ఆలోచనను మార్చుకొందురుగాక. వారు ప్రభువు వద్దకు మరలి వచ్చినచో అతడు వారి మీద దయచూపును, మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికెంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. క్రీస్తే నాకు జీవము. రెండవ పఠనము పునిత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనం వరకు మరియు 27వ వచనము. మొదటి పఠనము పునిత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనం వరకు మరియు 27వ వచనము. నా విధి నిర్వహణలో నేను ఎట్టి లోటును చేయరాదని నా గాఢమైన అభిలాష ఆశ. అంతేకాక అన్ని సమయముల ఎందును ప్రత్యేకించి ఈ సమయమున సంపూర్ణ ధైర్యముతో నుండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించెదను. ఏలయనా, క్రీస్తు నాకు జీవము, మరణము నాకు లాభకరణము. కానీ సజీవుడనై ఎక్కువ ఉపయోగకరమైన పనులను నేను నిర్వహింపగలిగినచో దేనిని ఎన్నుకొన వలయునో నాకు తెలియదు. నేను ఇరుప్రక్కల చిక్కుకొంటిని. ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవలనని నేను గాఢముగా వాంఛించుచున్నాను. అది ఉత్తమమైనది. నేను జీవించి ఉండుట మీకు మరింత అవసరము. కనుక మీ జీవిత విధానము క్రీస్తు సందేశానుసారముగా అనునదియే ప్రస్తుత ముఖ్యాంశము. ఏలయన, నేను మిమ్ము కలుసుకొనగలిగినను లేకున్నను సువార్త ఎందలి విశ్వాసమునకై ఏకాభిప్రాయముతో మీరు అందరూ ఒకటిగా నిలచి కలిసి పోరాడుదురని వినగలను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనము వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారలకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు దినమునకు ఒక దినారము చెప్పున ఇచ్చదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి సంత వీధిలో పని కొరకు వేచియున్న కొందరును చూచి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు, తగిన వేతనమునిచ్చెదను అనెను. అట్లే వారు వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచియున్న వారిని చూచి, మీరు ఏలా దినమంతయు పనీపాటు లేక ఇచ్చట నిలిచియున్నారు అని ప్రశ్నించెను.
మమ్మెవ్వరూ కూలీకి పిలవలేదు కనుక మేమిచ్చిట ఉంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతట ఆ యజమానుడు, అట్లయినా మీరు కూడా నా తోటలో పనిచేయుటకు వెళ్ళుడు అనెను. సాయం సమయమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో తోటలో పనిచేసిన వారిని పిలిచి, చివరి వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలి నిమ్ము అనెను. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలాకొక దినారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి, కాని వారు కూడా తలాకొక దినారమునే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానినితో, పగలంతయు మండుటెండలు శ్రమించి పనిచేసిన మాకును, చిట్ట చివర 1 గంట మాత్రమే పనిలో వంగిన వారికిని సమానముగా కూలినిచ్చితివేమి అని గొనుగుచూ పలికిరి. అంతటా యజమానుడు వారిలో నొకనిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు 1 దినారము చెప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటివానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇచ్చ వచ్చినట్లు వెచ్చించుకును అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.